పవన్ జేఏసీపై జగన్కు ఆ అనుమానమేనా? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచనలు పడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రకటన వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఉంటారన్నది ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అన్ని పార్టీలను కలుపుకునే జేఏసీ ఉంటుందని అన్నారు. అయితే పవన్ జేఏసీ ఏర్పాటు వెనుక టీడీపీ హస్తం ఉందనేది వైసీపీ నేతల అనుమానం. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం తమ పార్టీ ఒక్కటే నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే తీరా ఎన్నికల సమయానికి వచ్చి జేఏసీని ప్రకటించి హోదాను భుజానకెత్తుకోవడం వెనుక వ్యూహం ఉందన్నది వైసీపీ అభిప్రాయంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు అంశంపై ఇప్పటికే జగన్ సీనియర్ నేతలతో చర్చించారు. పవన్ కళ్యాణ్ తాను కాకినాడ సభ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నా కొందరు నీళ్లు చల్లారని చెప్పారు. ఆ నీళ్లు చల్లింది టీడీపీ నేతలేనన్నది వైసీపీ వాదన. విశాఖలో విద్యార్థులు జల్లికట్టు తరహాలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి పిలుపునిస్తే దానిని అడ్డుకున్నదెవరని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వరకు వచ్చిన తమ అధినేత జగన్ను అరెస్టు చేయించి వెనక్కు పంపింది ప్రభుత్వం కాదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆ రోజే ఉద్యమ శాఖ తగులుతుంటే ఈరోజు కేంద్రాన్ని దేబ్రించాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నది వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇక ఏపీ విభజన హామీలపై పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ బాగానే పోరాడిందని జగన్ అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కేవలం నాటకాలాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలి, కానీ పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుంటే కేంద్రం దిగువస్తుందా అని జగన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు మరింత దూకుడుగా వ్యవహరించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈసారి కేవలం నినాదాలతోనే కాకుండా న్యాయ పోరాటానికి కూడా దిగాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జగన్ నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేలోపు మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్నది ఆ పార్టీ ఆలోచన. ఈ ఉద్యమంలో వామపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లాలని కూడా జగన్ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఏపీ విభజన సమస్యల హీట్ రాజకీయ పార్టీలను తాకిందనే చెప్పాలి. ఇప్పుడు ఎవరు ముందు అందుకుంటే వారిదే పైచేయి అవుతుంది. ఫలితం వస్తుందా లేదా అని పక్కన పెడితే ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారికే ప్రజల మద్దతు వచ్చే ఎన్నికల్లో ఉంటుందని భావించిన వైసీపీ పవన్ జేఏసీ కార్యాచరణకు దిగకముందే రంగంలోకి దిగాలని నిశ్చయించుకుంది.